ప్రభుత్వం మారినా కొందరు అధికారుల తీరు ఏమాత్రం మారలేదు. పాత వైసీపీ ప్రభుత్వ వాసనలతోనే ఇంకా పాలన కొనసాగిస్తున్నారు. రాయదుర్గ మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ల భవనాలకు ఇంకా జగన్ బొమ్మలే దర్శనమిస్తున్నాయి. మండలంలోని అనేక గ్రామాల్లో నేటికి జగన్ బొమ్మలే కనిపిస్తున్నా ఎక్కడా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ కార్యాలయంలోనూ ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు లేవంటే ఆశ్చర్యకం కలగక మానదు. రైతు భరోసా కేంద్రాల పేరును కూడా ఈ ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. అయినా పాత రైతు భరోసా కేంద్రాల పేరునే ఇప్పటికీ వ్యవసాయ అధికారులు కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులకు విషయం తెలిసినా ఎవరూ పట్టించుకున్నా పాపాన పోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను ఏర్పాటు చేయాలని, జగన్ బొమ్మలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.